బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని పోడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నెల 29న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు నిన్న అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుతో పాటు విశాఖ రైల్వే జోన్, ఇతర అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తుంది. మరోవైపు ప్రధాని మోదీ సభ నిర్వహణకు కావలసిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. బహిరంగ సభకు వేదిక కాబోతున్న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ను జిల్లా అధికారులు నిన్న పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇక ఇతర అధికారులు మైదానానికి వెళ్లి చూశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని పోడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నెల 29న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు నిన్న అసెంబ్లీలో వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుతో పాటు విశాఖ రైల్వే జోన్, ఇతర అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తుంది. మరోవైపు ప్రధాని మోదీ సభ నిర్వహణకు కావలసిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. బహిరంగ సభకు వేదిక కాబోతున్న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ను జిల్లా అధికారులు నిన్న పరిశీలించారు. ఇక జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇతర అధికారులు మైదానాన్ని పరిశీలించారు.